నమస్కారం, ఏసీటీ న్యూస్ కి స్వాగతం. నా పేరు విజయ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. దొరికిన ఏటీఎం దొంగలు. భవానీపురం ఏటీఎం చోరీకి పాల్పడ్డ నలుగురు దొంగల అరెస్టు. కరెంటు తీసి కంప్యూటర్ ని కన్ఫ్యూజ్ చేసిన కంతిరీలు. మట్టి వినాయకులను పూజించండి, పర్యావరణాన్ని పరిరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్న ఎమ్మెల్యే బోండా ఉమా. పలు చోట్ల ఉచితంగా మట్టి ప్రతిమలు పంపిణీ. విజయవాడలో వినాయక చవితి సందడి. జోరుగా సాగిన పూజాపత్రాల విక్రయాలు. పత్రి కొనుగోలుకు తరలివచ్చిన భక్తజనం. కనీస వేతనం కోసం పోరుబాట పట్టిన గ్రామ సేవకులు. ధర్నా చౌక్లో రిలే నిరాహార దీక్షలు చేపట్టిన బీఆర్ఏలు. ఇక వివరాలు చూస్తే, మట్టి వినాయకులను పూజించి పర్యావరణాన్ని కాపాడాలని ఎమ్మెల్యే బోండా ఉమ్మ పిలుపునిచ్చారు. నవ్యాంధ్రలో 3వ వినాయక చవితి ఉత్సవాలు జరుపుకుంటున్న ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచన మేరకు ఏకో ఫ్రెండ్లీగా వినాయక చవితి పండుగను జరుపుకునేలా అవగాహన కల్పిస్తున్నామని అన్నారు. అనేక మంది స్వచ్ఛందంగా మట్టి వినాయకులను పంపిణీ చేసేందుకు ముందుకు వచ్చారని చెప్పారు. 20వ డివిజన్ కార్పొరేటర్ శైలజ సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మట్టి వినాయకులను ఉచితంగా పంపిణీ చేశారు. కార్యక్రమంలో కార్పొరేటర్ శైలజారాణి సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు. ప్రజలు పెద్ద ఎత్తున స్పందించి అందరం కూడా ఎకో ఫ్రెండ్లీ వినాయకుడు అంటే మట్టితో చేసినటువంటి వినాయకుని ప్రతిమతోనే పూజలు చేయాలని చెప్పి ప్రజల్లోకి పెద్ద ఎత్తున ప్రచారం తీసుకొచ్చాం. స్వయాన ముఖ్యమంత్రి గారు కూడా అందరికీ అపీల్ చేశారు. దానివల్ల అందరూ కూడా ఇవాళ పెద్ద ఎత్తున అందరూ కూడా మట్టి వినాయకులను ఉపయోగిస్తూ ఉన్నారు. ఇవాళ జర్నలిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రమేష్ గారు కానీ ఇంకా వాళ్ళ సహకార టీము ఆధ్వర్యంలో ఇవాళ ఇక్కడ 20వ డివిజన్లో పెద్ద ఎత్తున మట్టితో చేసిన వినాయకుని విగ్రహాల్ని ఉచితంగా పంపిణీ చేయడం వల్ల ప్రజలకి ఇది ఒక మంచి సందేశం. దీన్ని స్ఫూర్తిగా తీసుకొని నేను కోరేది ఏంటంటే, కుల సంఘాలను కానీ, వాణిజ్య సంఘాలు కానీ, రోటరీ క్లబ్ కానీ, వాసవి క్లబ్బులు కానీ, లయన్స్ క్లబ్బులు కానీ, ఇన్ని కూడా పెద్ద ఎత్తున ప్రజల్లోకి విస్తృత ప్రచారం తీసుకెళ్ళి ఎక్కడా కూడా మన పర్యావరణాన్ని మనం కాపాడుకోవడానికి, ఎక్కడా కూడా పొల్యూషన్ అనేది లేకుండా మట్టితో చేసిన వినాయకుల్ని వాడుకోవడానికి దీన్ని భవిష్యత్తులో ఉపయోగించుకోవాలని, భవిష్యత్తులో ఏ ఒక్కరూ కూడా ఏటీఎంకు వెళ్ళి ఎవరైనా కార్డు ద్వారా డబ్బు డ్రా చేస్తే వెంటనే ఏ ఖాతా నుండి డబ్బు డ్రా అయిందో నమోదవుతుంది. కంప్యూటర్ని కన్ఫ్యూజ్ చేసే చిన్న టెక్నిక్ను కనిపెట్టాడో కంత్రి. ఇంకేముంది, ఆ లాజిక్తో ఏటీఎంలో నగదు కొల్లగొడుతున్నాడు. భవానీపురం ఏటీఎంలో దొంగతనం చేసిన నలుగురు దొంగలను అరెస్టు చేసి కటకటాల వెనక్కు నెట్టారు. విజయవాడ నగరం భవానీపురంలో జరిగిన సెంట్రల్ బ్యాంకు ఏటీఎంలో జరిగిన దొంగతనం కేసు ఓ కొలిక్కి వచ్చింది. ఏటీఎం దొంగతనానికి సంబంధించిన నలుగురు పోలీసులకు చిక్కారు. కేసు వివరాలను డీసీపీ క్రాంతిరాణ టాటా మీడియాకు వివరించారు. సూర్యరావుపేటలోని డీసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నలుగురు దొంగలను ప్రవేశపెట్టారు. ఇదిగో ఇక్కడ పోలీసుల వెనుక కనిపిస్తున్న వీరి పేర్లు గౌరవ్ సింగ్, అభిషేక్ సింగ్, దేవేందర్ సింగ్, ఆరిఫ్లు. వీరంతా ఉత్తరప్రదేశ్ రాష్ట్రం రాయ్బరేలీ జిల్లాకు చెందినవారు. వీరితో పాటు పరారీలో ఉన్న శోభిత్ కుమార్లు స్నేహితులు. వీరంతా దేశంలోని వివిధ ప్రాంతాల సందర్శనకు బయలుదేరారు. బెంగళూరు, చెన్నై, హైదరాబాదు ప్రాంతాల్లో తిరిగి 12 జూలై విజయవాడకు చేరుకున్నారు. వీరిలో శోభిత్ కుమార్ గతంలో ఏటీఎంలలో పనిచేశాడు. దీంతో ఏటీఎంలలో డబ్బులు ఆహ్వానించే టెక్నిక్ను తెలుసుకొని దొంగతనాలు చేయటం అలవాటు చేసుకున్నాడు. ఈ క్రమంలో భవానీపురంలోని క్రాంవే రోడ్లో ఉన్న సెంట్రల్ బ్యాంకు ఏటీఎంలోకి వెళ్లారు. ఏటీఎం కార్డు మిషన్లో పెట్టి 72,000 రూపాయలు డ్రా చేశాడు. డబ్బు మిషన్లో నుండి బయటకు వచ్చే సమయానికి నకిలీ తాళంతో పై డోర్ తీసి విద్యుత్ ఆపేస్తాడు. దర్జాగా డబ్బు తీసేసుకుంటాడు. కరెంటు పోయింది కాబట్టి ఆ డబ్బు ఏ ఖాతా నుంచి డ్రా అయింది అనేది కంప్యూటర్లో రికార్డు అవ్వలేదు. అలా ఎన్నో ఏటీఎం మిషన్లలో వీరు దొంగతనాలు చేశారు. సెంట్రల్ బ్యాంకు మేనేజర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు కేసును దర్యాప్తు ప్రారంభించారు. సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా నలుగురు దొంగల చిత్రాలను మీడియాకు విడుదల చేశారు. వారి ఆచూకీ లభిస్తే 25,000 రూపాయల బహుమానం ప్రకటించారు. అయినా వారిని ఎవరూ పట్టుకోలేకపోయారు. విజయవాడ నుండి విశాఖపట్నం వెళ్లిన ఈ బ్యాచ్ విశాఖపట్నంలో ఏటీఎంలలో చోరీ చేశారు. విశాఖ పోలీసులు వీరిని పట్టుకున్నారు. విజయవాడ కేసు సీసీ ఫుటేజ్ను పోల్చడంతో
వీరే విజయవాడలో ఏటీఎం దొంగతనానికి పాల్పడ్డట్లు తేలింది. పరారీలో ఉన్న శోభిత్ కుమార్ కోసం గాలిస్తున్నట్లు తెలిపారు. జరిగింది కాబట్టి లోపల వైజాగ్ క్రైమ్ బ్రాంచ్ వాళ్ళు ఈ నిందితుల్ని వైజాగ్లో అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళ దగ్గర విజయవాడలో జరిగిన మరుసటి రోజు 3 ఏటీఎం అఫెన్సెస్ జరిగినాయి. తర్వాత 2 సిటీ పోలీస్ సంయుక్తంగా ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకుని వైజాగ్ సిటీ పోలీస్ వారు వీరిని అరెస్ట్ చేయడం జరిగింది. అంతేకాకుండా ఈ గ్యాంగ్ ఎంఓ ఏంటంటే వీళ్ళలో శోభిత్ అని చెప్పి ఒకతను ఏటీఎంస్లో ఇంతకుముందు పనిచేసి ఉన్నాడు. వీళ్ళు ఏం చేస్తారంటే ఒక డెబిట్ కార్డ్ పెట్టి ఏటీఎం నుంచి అమౌంట్ డ్రా చేస్తారు. అమౌంట్ బయటకు వచ్చే టైంలో ఆ ఏటీఎం పైభాగాన్ని ఓపెన్ చేసి ఆ ఏటీఎంకి కరెంట్ సప్లై నిలిపివేస్తారు. దాంతో ఏమవుతుందంటే అమౌంట్ ఏటీఎంలోంచి బయటకు వస్తుంది, బట్ అకౌంట్లోంచి అమౌంట్ డెబిట్ కాదు. సో ఈ రకమైన ఎంఓకి వీళ్ళు అలవాటు పడి ఆ వచ్చిన డబ్బుతో జలసాలకు అది అలవాటు పడి వీళ్ళు ఈ దొంగతనం చేస్తున్నారు. వీళ్ళు యూపీలో రాయ్బరేలీ ప్రాంతానికి చెందిన వాళ్ళు అక్కడి నుంచి బెంగళూరు వచ్చి, బెంగళూరు నుంచి చెన్నై వచ్చి, చెన్నై నుంచి దే కేమ్ టు విజయవాడలో ఈ భవనపురంలో 12 రాత్రి ఏటీఎం రాబరీ చేసి తర్వాత వైజాగ్ వెళ్ళి వైజాగ్లో 3 ఏటీఎం రాబరీస్ చేశారు. సబ్సిక్వెంట్గా ఇన్వెస్టిగేషన్ భాగంగా మనం కూడా స్పెషల్ టీమ్స్ ఫామ్ చేసి యూపీ కూడా పంపించడం జరిగింది. సబ్సిక్వెంట్గా వైజాగ్ పోలీస్ వారు వీళ్ళని పట్టుకోవడం జరిగింది. మనం పీటీ వారెంట్ వేసి వీళ్ళని తీసుకొచ్చాము. ఈ సందర్భంగా ఇంతకు మునుపు మేము విజయవాడ సిటీ పోలీస్ తరఫున వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా విజయవాడ సందడిగా మారింది. వినాయకుడి పూజకు ఉపయోగించే పత్రి పత్రాలు, ఆకులు, పూజా సామాగ్రి కొనుగోలు చేసేందుకు భక్తులు బారులు తీరారు. నగరంలో అనేక చోట్ల పత్రి అమ్మకాలు సాగాయి. వస్త్రలత, ఎన్టీఆర్ సర్కిల్, సిద్ధార్థ కాలేజ్, పడమట, బందర్ రోడ్, బీసెంట్ రోడ్డు రద్దీగా మారాయి. పూల మార్కెట్లో పూలు కొనేందుకు భక్తులు తండోపతండాలుగా తరలివచ్చారు. వినాయకుడి పండుగ సందడి ఒకరోజు ముందే కనిపించింది. మట్టి వినాయకుడి పంపిణీలు, అమ్మకాలు జోరుగా సాగాయి. వినాయక వ్రతంలో ఉపయోగించే 21 రకాల ఆకులు రాసులుగా పోసి విక్రయించారు. నగరవాసులు ముందుగానే పూజా పదార్థాలను కొనుగోలు చేశారు. కుటుంబ సమేతంగా షాపింగ్కు వచ్చారు. విద్యార్థులు వినాయకుడిని ఇష్టంగా కొలుస్తారు. పెద్దలు తమ పిల్లలను వెంటబెట్టుకుని పూజా ద్రవ్యాలు సేకరించారు. గతంలో అన్నీ కలిపి ఇచ్చేవారు. డిమాండ్ పెరగడంతో ఏ రకానికి ఆ రకం విడివిడిగా అమ్మకాలు చేశారు. పాలవెల్లి, అరటి పిలకలు, ఎలక్కాయ, గరిక, దానిమ్మ, మొక్కజొన్న, నేరేడు, జిల్లేడు, తంగేడు, ఉమ్మెత్తకాయలు విడివిడిగా రాసులుగా పోశారు. రేటు ఇష్టానుసారంగా వసూలు చేశారు. రంగురంగుల గొడుగులు, కొబ్బరికాయలు, పూలు, వినాయకుడికి నైవేద్యంగా పెట్టే పిండి వంటలు, ఉండ్రాళ్ళు, కుడుములు కూడా ప్రత్యేకంగా తయారు చేసి విక్రయించారు. ఉత్సవాలు నిర్వహించే నిర్వాహకులు వినాయకుడి విగ్రహాలను మండపాలకు తరలించారు. కనీస వేతనాలు అమలు చేయాలంటూ 3 పోరాటం చేస్తున్నా ప్రభుత్వానికి పట్టడం లేదని గ్రామ సేవకుల సంఘ రాష్ట్ర నాయకులు పెద్దన్న విమర్శించారు. తెలంగాణ రాష్ట్రంలో వీఆర్ఏలకు వేతనాలు పెంచి అన్ని హక్కులను కల్పించిందన్నారు. వీఆర్ఏల డిమాండ్ల సాధన కోసం సెప్టెంబర్ 5వ తేదీ వరకు రిలే నిరాహార దీక్షలు చేరినట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ శాఖ పరిధిలో 27,000 మంది గ్రామ సేవకులు పనిచేస్తున్నారు. వీరంతా చాలీ చాలని వేతనాలతో కాలం వెళ్లబుచ్చుతున్నారు. కనీస వేతనాలు ఇవ్వాలంటూ ఎంతో కాలంగా ప్రభుత్వాలకు, అధికారులకు విన్నవించారు. అయినా ఎలాంటి ప్రయోజనం చేకూరలేదు. ఈ క్రమంలో ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు పోరుబాట సాగించారు. న్యాయమైన కోరికలను పరిష్కరించాలని కోరుతూ అలంకార్ సెంటర్లోని ధర్నా చౌక్లో రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన వీఆర్ఏలు దీక్షలో పాల్గొన్నారు. వీఆర్ఏలకు 18,000 రూపాయలు వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. పే స్కేలు అమలు చేయడంతో పాటు నామినీలను వీఆర్ఏలుగా నియమించాలని కోరారు. 010 రద్దు కింద వేతనాలు చెల్లించాలని, అర్హులైన వారికి ప్రమోషన్లు రెగ్యులరైజ్ చేయాలని నినదించారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి తమ సమస్యలు పరిష్కరించాలని కోరారు. లేని పక్షంలో ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ముఖ్యమంత్రిని సంబంధించిన అధికారులందరినీ కూడా కలవడం జరుగుతూ ఉంది. అయితే ప్రభుత్వం మాత్రము గ్రామ రెవెన్యూ శాఖలకు వేతనాలు పెంచుకోకపోక అనేకమైనటువంటి పని ఒత్తిళ్ళు గ్రామస్థాయిలో ఈరోజు పనులు చేస్తానేటువంటి సందర్భం వస్తుంది. అందులో భాగంగానే ఈరోజు సంబంధించినటువంటి దాంట్లో దీక్షలు గ్రామ రెవెన్యూ శాఖకు సంబంధించిన రాష్ట్ర స్థాయికి దీక్షలు చేయడం జరుగుతుంది. ఈరోజు కడప జిల్లా గ్రామ రెవెన్యూ శాఖలు దీక్షల్లో పాల్గొంటున్నారు. ఈరోజు సెప్టెంబర్ 5వ తారీఖు వరకు దీక్షలు ప్రారంభమవుతాయి. అందులో భాగంగానే ఈరోజు కడప జిల్లా వైపులో నుంచి దీక్షలు జరుగుతూ ఉన్నాయి.
ఈ సంబంధించినటువంటి దీక్షలతోనైనా ప్రభుత్వము స్పందించి గ్రామ రెవెన్యూ శాఖలో సమస్యలు కనీస వేతనాలు అమలు చేయకపోతే భవిష్యత్తులో తీవ్రమైనటువంటి ఉద్యమాలు తీసుకునే దానిలో గ్రామ రెవెన్యూ శాఖలు అంతా ముందుంటారు. ఒక్క రాష్ట్రం తెలంగాణలో వేతనాలు పెంచింది, సంబంధించినటువంటి సమస్యలు కూడా కొన్ని పరిష్కరించింది. ఏపీ ప్రభుత్వము అనేక తప్పాలుగా మేము చెప్తున్నటువంటి దాంట్లో ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణిలో ఉంది. ఈరోజు గ్రామ రెవెన్యూ శాఖలు సమస్యలు పరిష్కరించుకుంటే రాష్ట్ర త్రిపుల్ తలాక్ పై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ముస్లిం మహిళలకే కాదు ప్రతి మహిళకు సంతోషం కలిగించే అంశమని మహిళా కమిషన్ చైర్మన్ నన్నపనేని రాజకుమారి అన్నారు. వ్యవస్థలో మతంలో ఉన్న ఆచారాన్ని వ్యతిరేకిస్తూ దశాబ్దాల తరబడి పోరాటాలు చేసిన ఫలితం రాలేదన్నారు. కోర్టును ఆశ్రయించడం ద్వారా తలాక్కు తాళం పడిందన్నారు. స్టేట్ గెస్ట్ హౌస్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఈ తీర్పు ఇతర మత కులాలకు చెంపపెట్టుగా ఉంటుందన్నారు. తలాక్ చెప్పి ఇతర మహిళల జీవితాల్లోకి ప్రవేశించి మత మార్పిడి చేసి ఎంతోమంది హక్కులను హరించారని అన్నారు. న్యాయస్థానం పట్ల గౌరవం పెరిగేలా తీర్పు ఉందన్నారు. ఈ సందర్భంగా స్వీట్లు పంచి వారి సంతోషాన్ని పంచుకున్నారు. మహిళలు నిర్భయంగా ఉండవచ్చని చెప్పారు. ఈజీగా విడాకులు ఇచ్చే పరిస్థితి ఇక ఉండదన్నారు. మహిళా కమిషన్గా ఉన్న తన వద్దకు ఎంతోమంది ముస్లిం మహిళలు వచ్చి పడిన బాధలు అన్నీ ఇన్ని కావన్నారు. మహిళలు చైతన్యవంతులు అవ్వాలని చెప్పారు. క్రీడాకారులు పివి సింధు గొప్పతనాన్ని అభినందించారు. దాని వల్ల త్రిపుల్ తలాక్ వల్ల ఆ మహిళకు ఇష్టమున్నా లేకపోయినా వెళ్ళక తప్పలేదు. ఇది కోర్టులో కూడా కనీసం తన వాదన నిరూపించే స్థితి కూడా లేకుండా జరిగిందనేది మనకు అందరికీ తెలిసినటువంటి విషయం. దీని మీద దాదాపు 50-60-70 సంవత్సరాల క్రితం నుంచి కూడా అనేక మంది పోరాడారు. అనేక మంది స్వచ్ఛంద సేవా సంస్థలు కూడా పోరాటం చేశాయి. ఎంతోమంది బాల్య వివాహాలు మంచిది కాదని, భర్త పోతే మళ్ళీ పెళ్లి చేయాలి మహిళకు అనేటువంటి ఆలోచన రకరకాలుగా ఉన్నప్పటికీ కూడా ఒక వ్యవస్థలో ఒక మతంలో ఈ విధంగా తలాక్ తలాక్ అని చెప్పి 3 సార్లు అంటే ఆ వివాహం చెల్లుబాటు కాదు, రద్దవుతుంది అనేటువంటి ఒక ఆచారానికి ఫుల్ స్టాప్ పెడుతూ మరి కొంతమంది మహిళలు నిర్భయంగా ముందుకొచ్చి కోర్టుకు వెళ్ళటం వల్ల, కోర్టు తీర్పు సుప్రీంకోర్టు తీర్పు అనుకూలంగా రావటం వల్ల ఎక్కడ పెట్టినా కూడా ఆనందోత్సాహాలు వెల్లువిరుస్తూ ఉన్నాయి. చాలామందికి కొంతమందికి మింగుడు పడనటువంటి విషయం అయినప్పటికీ కూడా చాలామంది సంతోషపడుతున్నారండి. ఈ సంతోషం ఎంత ఆనందంగా ఉందంటే కేవలం ఒక ముస్లిం మహిళలకు మాత్రమే కాదు, ఎందుకంటే నేను చూశాను ముస్లిం మహిళలు ఇంటర్వ్యూలు తీసుకున్నారు. ముస్లిం మహిళలే కాదు, విడిగా కూడా స్వచ్ఛంద సేవా సంస్థల వారు కూడా స్పందించారు. నేను కూడా ఉమెన్ కమిషన్ చైర్పర్సన్గా కొంత అంటే ఒక 24 అవర్స్ లేట్ అయింది నేను ప్రెస్ పెట్టడం కొంత నాకు అనారోగ్య కారణంగా. అయినా ఈరోజు నేను ఈ ప్రెస్ పెట్టి నేను ఆనందంగా మీకు మీ అందరికీ కాదు ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ మిఠాయిలు పంచుకునేటువంటి సంప్రదాయాన్ని కూడా మనం తీసుకున్నాం. ఎందుకనంటే విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో ఎస్సీ ఎస్టీ బీసీ కాపు వర్గీయులకు రుణాలు పంపిణీ చేసేందుకు లబ్ధిదారుల ఎంపిక కార్యక్రమం చేపట్టారు. గాంధీ మున్సిపల్ హైస్కూల్లో ఏర్పాటు చేసిన లోన్ మేళా కార్యక్రమంలో బ్యాంకర్లు పాల్గొన్నారు. స్వయం ఉపాధి, వ్యాపార అవకాశాలను అందిపుచ్చుకునేందుకు 4,000 మంది దరఖాస్తులు చేశారు. కార్పొరేటర్లు హాజరయ్యారు. వివిధ వర్గాలకు చెందిన నగరవాసులకు బ్యాంకు రుణాలను అందించేందుకు కార్పొరేషన్ ముందుకొచ్చింది. ఇందులో భాగంగా పట్టణ బ్యాంకర్లతో సెలక్షన్ క్యాంపు ఏర్పాటు చేశారు. ఈ ఏడాది మొత్తం 4,000 మందికి రుణాలు మంజూరు చేయాల్సి ఉండగా 16,000 దరఖాస్తులు వచ్చాయి. వీరిలో వర్గాల వారికి అర్హతలను బట్టి బ్యాంకర్లు రుణాలు మంజూరు చేయనున్నారు. వీటిలో కొంత సబ్సిడీ పోగా మిగిలిన సొమ్ము తీర్చాల్సి ఉంటుంది. బ్యాంకులు అందించే రుణాలతో అణగారిన వర్గాలు వ్యాపార స్వయం ఉపాధిని పెంపొందించుకోవాలని ప్రభుత్వ ఆశయం. అయితే ఎన్నిసార్లు దరఖాస్తు చేసినా రుణాలు రానివారు నిరాసక్తత చూపుతున్నారు. బ్యాంకర్లు టార్గెట్ మేరకు రుణాలు ఇవ్వడం లేదు. ఇప్పటికైనా మొక్కుబడి ఎంపికలు కాకుండా రుణాలు అందించేలా చర్యలు తీసుకోవాలని కార్పొరేటర్ ఆదిలక్ష్మి డిమాండ్ చేశారు. బ్యాంకర్లతో మీటింగ్ జరిగిందని, నిర్దేశించిన లక్ష్యాల మేరకు లబ్ధిదారులను ఎంపిక చేసి రుణాలు అందిస్తామని బ్యాంకర్లు వెల్లడించారు. మీరు ఇస్తే ఎప్పటికైనా బాగుంటుంది. వర్షమైనా ఎండైనా సరే పాప నోళ్ళు ఎండిపోయినా పిల్లతల్లు కూడా వచ్చున్నారు. ఎంతో ప్రయాసతో వాళ్ళు ఇక్కడికి వచ్చి మాకు లోన్ వస్తుంది, వ్యాపారం డెవలప్ చేసుకున్నాం, మా పిల్లలు మా కాపురాలు బాగుపడతాయి అని చెప్పేసి వాళ్ళ ఆశతో వస్తే ఆశ నిరాశ అవుతుంది. ప్రతిసారి కూడా జనాలు వస్తున్నారు పాపం పెట్టుకుంటున్నారు, కానీ ఎక్కడ కూడా మాకు వచ్చింది అనేది ఎక్కడ కూడా నాకు వినపడలేదు. ఇప్పటికైనా సరే ఈ ప్రభుత్వం కళ్ళు తెరిచి వీళ్ళందరూ కూడా సంక్షేమ పథకాలు లోన్లు కానీ ప్రజలందరూ కూడా ఉపయోగపడేలా ఉంటే బాగుంటుంది. ఈ ఆశ ఎందుకంటే మాకు వస్తుంది మళ్ళీ వెళ్దామని చెప్పేసి ప్రజల్లో కూడా ఒక ఆశ అనేది ఉంటుంది. ఇది నిరాశ అవుతుంది తప్ప ఆశ ఎక్కడ కూడా ఫలించట్లేదని చెప్పి చెప్తున్నారు. ప్రజలందరూ కూడా మీరు ఎంక్వైరీ చేసినా చెప్పి ఇదే చెప్తున్నారు.
వస్తున్నామమ్మా పెడుతున్నాం తప్ప మాకు ఏమి ఎక్కడ దక్కట్లేదు, గతంలో పెట్టాము లేదు, మళ్ళీ ఇప్పుడు పెడుతున్నాము, ఇది పెట్టడమే తప్ప మేము తిరగడం తప్ప కాళ్ళు అరిగిపోతుంది తప్ప ఎక్కడ కూడా బ్యాంకుల్లో కూడా స్పందన ఉండలేదు. బ్యాంకుల్లో కూడా స్పందించి పెట్టిన వాళ్ళు అందరికీ తెలుసు, గతంలో అందరూ ఆన్లైన్లో పెట్టేసి ఉన్నారు. ఎంతమంది ప్రజలు పెట్టారు, ఎంతమంది సిబ్బంది అయితే 3 గంటల వర్క్ అవుతుందో అనేది గమనించి అధికారులు దాని తగ్గట్టుగా ఏర్పాట్లు చేసి ఉంటే చాలా బాగుండేది. ఇది ఏం లేదండి, ప్రభుత్వం ఏదో కార్యక్రమం పెట్టాలి, జనాలను ఇబ్బంది పెట్టి ఇది జనాలకి ఉపయోగపడే కార్యక్రమంలాగా అయితే లేదు, జనాలను ఇబ్బంది పెట్టే కార్యక్రమంలానే ఉంది. ఇది ప్రభుత్వం గుర్తించుకోవాలి. సరైన సిబ్బందులు లేదు, ఎంతమంది సిబ్బందులు ఉన్నారు, ఎంతమంది జనాభా వచ్చారు, 30 మంది సిబ్బందులకి 6,000 మంది దగ్గర దగ్గర జనాభా వచ్చారంటే ఏ రకంగా కార్యక్రమం సక్సెస్ అవుద్ది, ప్రజలకి ఏ రకంగా ప్రభుత్వం చేసే సహాయాలు అందుతాయి అనేది వాళ్ళ విధేయతగా వదిలేస్తున్నాము. ఇలాంటి కార్యక్రమాలు పెట్టేటప్పుడు ముందు జాగ్రత్త చర్యలుగా అన్ని ఏర్పాట్లు చేస్తే బాగుంటుందని కోరుకుంటున్నాను. మన టౌన్ లెవెల్లో ఉన్నటువంటి బ్యాంకర్స్ మేనేజర్స్ తోటి సమావేశం ఏర్పాటు చేసి జరిగింది నిన్న మున్సిపల్ కార్పొరేషన్లో. దానికి అనుకూలంగా ఈరోజు వన్ టౌన్లో ఉన్నటువంటి బ్యాంకర్స్ డివిజన్స్ ఏదైతే ఉన్నాయో, ఎవరైతే అప్లై చేసుకున్నారో 2015 నుంచి ఈ రోజు వరకు వాళ్ళందరూ కూడా అందరూ పెరగడం జరిగింది. సుమారు 4,000 మంది అప్లికేషన్లు వచ్చినాయి, వాళ్ళంతా కూడా వస్తూ ఉన్నారు. వాళ్ళ అర్హత మేరకు వారు చేసేటువంటి కార్యక్రమాన్ని బట్టి బ్యాంకర్స్ మేము కూడా వాళ్ళ యాక్టివిటీస్ బట్టి ఇవన్నీ కూడా లబ్ధులను ఎంపిక చేయడం జరుగుతుంది. ఆ ఉద్దేశంతో ఈరోజు కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఈ ఒక్కరోజు వన్ టౌన్కి ఉందండి, 2వ రోజు 28వ తారీఖున సంగీత కళాశాల 2వ డివిజన్లో 2వ సర్కిల్లో అక్కడ జరపడం జరుగుతుంది. 29వ తారీఖున సర్కిల్ నెంబర్ 3 కృష్ణలంకేరి నుంచి మొత్తం అంతా కూడా ఆ ఏదైతే 20 డివిజన్లు ఉన్నాయో ఆ 20 డివిజన్లో ఇందిరాగాంధీ స్టేడియంలో అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇదే ప్రాసెస్ వాళ్ళ బ్యాంక్ మేనేజర్స్ వస్తారు, కార్యక్రమం పెడతాం జరిగింది. ప్రతి ఒక్కరూ ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ మైనార్టీ బీసీ వీళ్ళందరూ ఈ రుణాలని ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాం. ప్రతి ఒక్కరూ స్పందించి వస్తున్నారు. లాస్ట్ టైం కూడా పెట్టిన రుణాలు దాదాపు 90% అందరికీ రుణాలు ఇస్తాం జరిగింది. కొన్ని చోట్ల కొద్ది డాక్యుమెంట్ తేడా ఉన్నా అవి కొద్ది ఆపటం జరిగింది, అవి కూడా పరిశీలించి డాక్యుమెంట్ సరి చేసుకుని మళ్ళీ ఇస్తానికి కుదిరింది. ఇప్పుడు ప్రభుత్వం కూడా అన్ని బ్యాంక్ మేనేజర్లందరినీ పిలిచి మీరు ప్రతి ఒక్కరిని మనం పెట్టిన ప్రతి ఒక్కరిని మీరు రుణాలు ఇవ్వాలని కోరారు. బ్యాంక్ మేనేజర్ కూడా సంధించారు. ప్రతి ఒక్కరిని ఎస్సీ ఎస్టీ మైనార్టీ సోదరులను సోదరులను అందరినీ ప్రతి ఒక్కరిని తీసేసుకుని లోన్లు తీసుకొని మీరు బ్యాంకులకి మీరు వ్యాపారాలు చేసుకోండి. మీరు బ్యాంకుల నుంచి ఒకసారి ప్రభుత్వం ఇస్తుంది, ఇచ్చినాక మీరు ఏ కులాన్ని బీసీల్లో కలపడానికి వీల్లేదని బీసీ సమైక్య సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంబీఎస్ మూర్తి హెచ్చరించారు. 3 కోట్లకు పైగా ఉన్న బీసీలకు స్వయం ప్రతిపత్తి ఉండాలని, బీసీలకు ఏబీసీడీ వర్గీకరణను రాజకీయాల్లో కల్పించాలని డిమాండ్ చేశారు. కాపులను బీసీల్లో చేర్చితే సహించేది లేదన్నారు. గాంధీనగర్లోని ప్రెస్ క్లబ్లో బీసీ సమైక్య జేఏసీ సమావేశమయ్యారు. సంఘ నేతలు మాట్లాడుతూ బీసీ వర్గాలను ఓటర్లుగా వాడుకుంటున్నారే తప్ప న్యాయమైన హక్కులను కల్పించడం లేదన్నారు. బీసీలంతా ఐక్యమై అన్ని రాజకీయ పార్టీలపై ఒత్తిడి తెస్తామన్నారు. 2019 నాటికి బీసీ సత్తా చాటమే తమ ధ్యేయమని వెల్లడించారు. బీసీ కాపుల్ని ఎట్టి పరిస్థితుల్లో బీసీలు చేర్చడానికి వీల్లేదు. మేము 3,60,00,000 మంది జనాభా ఉన్నటువంటి మేము, మాకు సపరేట్ ప్రతిపత్తి కావాలి. మాలో ఏబీసీడీ వర్గీకరణ రాజకీయాల్లో కూడా ఇస్తూ మాకు ఒక అత్యంత వెనుకబడిన కులాలందరినీ కూడా మాకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని, ప్రతిపక్షాలని, అన్ని రాజకీయ పార్టీలని కూడా మీద కూడా ఒత్తిడి తీసుకొస్తున్నాం. ఆ విధంగా ముందుకు వెళ్ళాలని. అంతేగాని బీసీలని, కాపుల్ని బీసీలో చేర్చడం అనేది చాలా అన్యాయం. వారికి ఏదైనా ఒక ప్రతిపత్తి, వారు ఓసీలు కాపులు మిగిలినటువంటి అన్ని క్యాస్ట్లు కలిసి 1,33,00,000 మంది ఉన్నారు. దాంట్లో ఏబీసీడీ వర్గీకరణ చేసుకోండి, వాళ్ళకి ఒక ఏదన్నా ఇవ్వాలనుకుంటే ఆ విధంగా ఇవ్వండి తప్ప మా బీసీలు జోలికి రావద్దని. బీసీల్లో కాపుల్ని బీసీల్లో కలపడానికి సంకేతాన్ని ఇవ్వదలుచుకున్నాయి. ఆ దిశగా ఈ రోజున ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలనే కూడా బీసీ సమస్యల్ని పరిష్కరించే దిశగా రాజకీయ పార్టీలు కానీ ప్రభుత్వాలు కానీ ఆ దిశగా ఎక్కడా అడుగులు వేయటం జరగట్లేదు. మేము అనేక దశాబ్దాలుగా చట్టసభల్లో బీసీలకి రిజర్వేషన్ కావాలని చెప్పానని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎలక్షన్స్ వచ్చినప్పుడల్లా కూడా రాజకీయ పార్టీలు వస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ మరి అనేక సందర్భాల్లో ఎన్నికల వాగ్దానాల్లో మాకు చాలా వాగ్దానాలు చేయడం జరిగింది. 100 సీట్లు ఇస్తామని, అనేక రకాలుగా ఇస్తామని చెప్పి. కానీ చాలా అన్యాయమైన విషయం ఏంటంటే ఈరోజు
అన్ని రంగాల్లో అభివృద్ధి చెందినటువంటి కొన్ని కులాలను తీసుకొచ్చి కాపు కులస్తులను ప్రత్యేకించి రిజర్వేషన్స్ కల్పిస్తానడం వల్ల బీసీలు ఇవాళ ఉన్నటువంటి కూడు గుడ్డ కూడా దూరం అయ్యే పరిస్థితి ఉంది. దాన్ని పూర్తిగా మేము ఖండిస్తూ ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారికి అల్టిమేట్గా ఒకే విషయం చెప్తా ఉన్నాం ఇక్కడి నుంచి. ఎలా అంటే ఆయన ఖచ్చితంగా కాపులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అవకాశ రాజకీయాలు చేస్తున్నారని వైసీపీ నగర ప్రచార కార్యదర్శి పోతిరెడ్డి సుబ్బారెడ్డి విమర్శించారు. సందర్భాన్ని బట్టి మాటలను మార్చడంలో దిట్ట అని ఎద్దేవా చేశారు. రాష్ట్ర అభివృద్ధికి తానే ఫాదర్ను అని చెప్పే ముఖ్యమంత్రి నంద్యాల ఉప ఎన్నికల్లో కుట్రలు కుతంత్రాలు పొందాల్సిన అవసరం ఏముందన్నారు. విజయవాడ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ పార్టీ ఫిరాయింపులకు పాల్పడి నిజాయితీ పరుడునని చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. అధికార పార్టీ చేస్తున్న అసత్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడమే తమ ధ్యేయమని చెప్పారు. డబ్బు పార్టీ ఫిరాయింపుల ప్రోత్సహించడానికి ఇవన్నీ కూడా కారణాలు. చంద్రబాబు నాయుడు గారు అంత చేసినంత ఏ నాయకుడు కూడా ఈ రాష్ట్రంలో చేయరా. నేను అభివృద్ధి చేస్తానని పదే పదే అనేక సార్లు మీరు చెప్తున్నప్పుడు నంద్యాల ఉప ఎన్నికలు ఆప్టల్ ఒక ఎమ్మెల్యే సీటుకి బై ఎలక్షన్ వస్తే దానికోసం మీరు మీ శక్తిని అంతా ధారపోసి మీ నాయకత్వాన్ని మీ శాసనసభ్యులను పార్లమెంట్ సభ్యులను వందలాది కోట్ల రూపాయల డబ్బును అక్కడ విరజల్లి ప్రజలకు అలివిగాని హామీలు ఇచ్చి ఇప్పటికిప్పుడే నేను 276 కోట్ల రూపాయల నిధులతో అభివృద్ధి చేస్తున్నాను ఈ నంద్యాలని చెప్పి అనేక సార్లు మీరు సభలు పెట్టి ఎప్పుడూ లేకుండా ఈ 3 సంవత్సరాల నుంచి నువ్వు నంద్యాలను కన్నెట్టి చూడకుండా ఇప్పుడు ఒక్కసారి ఇఫ్తార్ విందు ఒకటి ఏర్పాటు చేసి మైనార్టీలకి అక్కడ మీరు 2 రోజులు 3 రోజులు మకాం వేసి ఒక ముఖ్యమంత్రిగా ఉండి మీరు ఇంత చేయాల్సిన అవసరం ఏమొచ్చింది. జాతీయ స్థాయిలో జరిగే యువజనోత్సవాలలో ప్రతి ఏటా కృష్ణా జిల్లాకు అవార్డులు దక్కుతున్నాయని యువజన సంక్షేమ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ ప్రసాద్ అన్నారు. యువజన సర్వీసుల శాఖ ఆధ్వర్యంలో యువజనోత్సవాలు ఘనంగా జరిగాయి. ఘంటసాల సంగీత కళాశాలలో నిర్వహించిన యూత్ ఫెస్టివల్లో కళాశాల యువతీ యువకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరింపచేశాయి. ఉత్సవాలలో భాగంగా 18 విభాగాల్లో పోటీలు నిర్వహించారు. ప్రతిభ కనపరిచిన వారికి ప్రశంసా పత్రాలను అందజేశారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ 18 అంశాలకు సంబంధించినటువంటి కార్యక్రమాలు ఇక్కడ మనం జరుపుకుంటాము. ఈ అంశాల్లో ఎవరైతే పాల్గొని ప్రథమ స్థాయిలో నిలుస్తారో వారందరికీ కూడా మళ్ళీ తిరిగి అతి త్వరలో జిల్లా స్థాయి యువజనోత్సవాల్లో భాగంగా వారిని ఆహ్వానించడం జరుగుతుంది. యువజన సంక్షేమ శాఖ గత కొన్ని సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని ఘంటసాల వెంకటేశ్వరరావు ప్రభుత్వ సంగీత మరియు నృత్య కళాశాల వారి యొక్క సహకారంతో ఇక్కడ నిర్వహించు రావడం జరుగుతోంది. పర్యావరణ బాధ్యతను గుర్తు చేసేదే వినాయక చవితి పండుగ ప్రత్యేకత అని తెలుగుదేశం మహిళా నాయకురాలు తాడి శకుంతల అన్నారు. మట్టి వినాయకులను వాడండి, పర్యావరణాన్ని పరిరక్షించండి అంటూ ఆమె ఎన్టీఆర్ సర్కిల్ వద్ద ఉచితంగా మట్టి వినాయకుడి ప్రతిమలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా తాడి శకుంతల మాట్లాడుతూ పండుగ విశిష్టతను పెంచాలని, పర్యావరణ బాధ్యతను మరువవద్దని సూచించారు. రంగురంగుల విగ్రహాలు వాడటం వలన నదులు జలాశయాలు కలుషితమవుతాయని అన్నారు. కార్యక్రమంలో తెలుగు మహిళలు పాల్గొన్నారు. దేవుడు వర్షాలు ఇస్తాడు, ఎండలనిస్తాడు, చలికాలాన్ని ఇస్తాడు,
మంచినీళ్ళు ఇచ్చాడు అని అనుకొని పాడేస్తున్నామే తప్ప, ఒక ప్రక్క పాడవుతున్న పర్యావరణం ప్రభుత్వందే బాధ్యత అనే ఒక ఉద్దేశంతో ఉన్నారు. కానే కాదు, వినాయక చవితి అసలు ఎందుకు వచ్చిందంటే వర్షాకాలంలో వచ్చే ఈ పండుగ ఉద్దేశం వర్షాకాలంలో వచ్చే రోగాలని, పిల్లలకు వచ్చే అనేక రకాల జబ్బుల్ని నివారించడానికి వినాయక చవితి రోజు అన్ని రకాల ఆకులు నీళ్ళల్లో కలపడం కోసం 9 రోజులు పూజ చేసి కలపండి అని ఒక మెడిసినల్ వాల్యూ, ఒక ప్రజలకి ఆరోగ్యాన్ని ఇవ్వడానికి ఈ పండుగను ప్లాన్ చేశారు. ఆ రకంగా ఆ 9 రోజులు ఇళ్లల్లో ఆక్సిజన్ ఇచ్చిన ఈ ఆకులు అలములు అన్నీ కూడా నదుల్లో కలపడం వల్ల నదులు శుభ్రమవుతాయని ఉద్దేశమే తప్ప, రంగురంగుల వినాయకుల్ని లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి చేస్తున్న వినాయకుల వల్ల ట్యాంక్ బండ్ పాడైంది, ఇప్పటికే క్లీన్ చేస్తున్నారు, కృష్ణానది కూడా పాడవుతుంది, సముద్రాలు పాడవుతున్నాయి, నదులు పాడవుతున్నాయి. నంద్యాల ఓటర్లు అభివృద్ధికి ఓటు వేసి అరాచకానికి వేటు వేశారని టీడీపీ రాష్ట్ర నాయకులు గొట్టిపాటి రామకృష్ణ అన్నారు. ప్రతిపక్ష నేత జగన్ చేసిన వ్యాఖ్యలకు, ఆయన ఇచ్చిన హామీలకు ప్రజలు భయపడ్డారని చెప్పారు. బందర్ రోడ్లోని టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో గొట్టిపాటి మాట్లాడుతూ, ఉప ఎన్నికల్లో జగన్ వ్యవహరించిన తీరుపై ఎన్నికల కమిషన్ మొట్టికాయలు వేసిన వైనాన్ని వివరించారు. ఆయన పత్రికా ఛానల్పైన ఎన్నికల సంఘం కేసులు నమోదు చేసిందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవాలన్నారు. ఆ విధంగా ఒక ప్రతిపక్ష నాయకుడు సిగ్గుమాలిన విధంగా ఇన్ని రకాలైనటువంటి కేసుల్లో ఇరుక్కుంటా ఈ రాష్ట్రాన్ని అన్ని రకాలుగా కూడా నష్టపరుస్తా, ఈ రాష్ట్రం యొక్క బ్రాండ్ ఇమేజ్ని దెబ్బతీసే విధంగా చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రవర్తన ఏ విధంగా ఉందో అందరూ కూడా అర్థం చేసుకుంటా ఉన్నారు. 3 సంవత్సరాల 4 సంవత్సరాల క్రితం పెట్టినప్పుడు ఈ కేసులు నేనేం చేయలేదు, నా మీద కక్ష సాధింపుగా పెట్టారన్నారు. ఈరోజు మేము చెప్పాం, తుని సంఘటన ఈయన యొక్క విధానంతోనే జరుగుతూ ఉంది. ఈ రాష్ట్రంలో ఎక్కడ విధ్వంసం వినాశనం జరిగినా దాని వెనకాల జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ నాయకుల హస్తం ఉంటుంది అని చెప్పి చెప్పాం. ఈరోజు ఈ రాష్ట్రంలో 40 నెలల తర్వాత సుమారుగా ఒక ఉప ఎన్నిక జరుగుతూ ఉంటే ఆ ఉప ఎన్నికల్లో ఆయన ఆయన వ్యవహరించిన శైలి, ఆయన ప్రవర్తించిన విధానం, ఆయన మాట్లాడినటువంటి మాటలు సబబు కాదు, ఇవన్నీ కూడా చర్యలు తీసుకోవాల్సినటువంటి విధంగా ఉన్నవి అని చెప్పి సాక్షాత్తు కేంద్ర ఎన్నికల సంఘమే భావిస్తూ ఉందంటే ఈ రాష్ట్రంలో ఏ విధంగా పరిస్థితి ఉందో ఆ నాయకులు జగన్మోహన్ రెడ్డి. పూల రేట్లకు రెక్కలు వచ్చాయి. పూలు కొనే వినియోగదారులతో మార్కెట్ కిక్కిరిసిపోయింది. వినాయక చవితి పండుగ సందర్భంగా ఇళ్లంతా పందిరంతా పూలతో అలంకరించాలని, పూజా మందిరాన్ని ప్రత్యేకంగా తీర్చిదిద్దాలని ఆశపడ్డ భక్తుల ఆశలు అడియాసలయ్యాయి. పూలు కొనేందుకు వచ్చిన వినియోగదారులు పూల మార్కెట్లో బారులు తీరారు. ఏ పూలు కొందామన్నా కొనలేని పరిస్థితి. నిన్న మొన్నటి వరకు 10కో 20కో పూలు కొన్నవారు 100లు పెడితే తప్ప పూలు కొనలేకపోయారు. వినాయక చవితి సందర్భంగా పూలకు గిరాకీ పెరిగింది. కిలోలు కొందామనుకున్న వారు గ్రాముల్లో కొనుక్కోవలసి వచ్చింది. నిన్న మొన్నటి వరకు కిలో 100 రూపాయలు పలికిన మల్లెలు 1200కు చేరాయి. కేజీ 60 రూపాయలుండే చామంతులు 400 పెట్టందే రాలేదు. 20 రూపాయలుండే బంతిపూలు రెట్టింపైంది. ఏ పూలు కొనాలన్నా విడిగా మూరపూలు 20 నుండి 30 రూపాయలు పలికాయి. చెన్నై రేటు డిమాండ్గా ఉందని, ఇతర రాష్ట్రాల నుండి పూలు దిగుమతి చేసుకుండటం వలనే రేట్లు పెరిగాయంటున్నారు. కొనుగోలుదారులకు ఇది పెనుభారంగా మారిందని అంటున్నారు వ్యాపారులు. కిలో కొనాలని వచ్చి 50 రూపాయలకు కొనుక్కుంటున్నామని, ఎంత రేటైనా తప్పదు కదా అంటున్నారు భక్తులు. మల్లెపూలు ఇలా వినాయక చవితి సందర్భంగా కిలో 400 అమ్ముతుంది, నిన్న వచ్చి 200, మొన్న వచ్చి 100 రూపాయలు 150 రూపాయలు, ఈ ఒక్కరోజే మళ్ళీ రేపు వచ్చారనుకో కిలో 100 రూపాయలు. జాజులు వచ్చేసి 200 రేటు రేపు అమ్మిద్ది. జాజి మేము కొనుక్కొచ్చే కాదు, రైతులు కిలో కోస్తే 80 రూపాయలు జాజులకి, మల్లెపూలు 40 రూపాయలు, కోతకులు సగం పోతే పండగలప్పుడు కొద్దిగా ఉంటాయి, ఇడప్పుడే పెద్దగా ఎక్కువ లాభాలేమి ఉండవు. పండగ సందర్భంగా సరుకు బాగా తక్కువ రావటం వల్ల కొద్దిగా రేట్లు ఈరోజు ఉన్నాయి. అది ఈరోజు బాగానే ఉందండి, దేవుడి వల్ల వినాయక చవితి బాగానే ఉంది. రేట్లు అయితే ఎక్కువ ఏమమ్మట్లేదు, కానీ అక్కడ కొన్న రేట్లకి 10 రూపాయలు అటు ఇటు అమ్ముతున్నాం మేము. మాకు వచ్చేసి చామంతి పూలు 240 పడినాయండి, మాకు 250 అమ్ముతున్నామండి. అది గులాబ్ పూలు వచ్చేసి 240 అమ్ముతున్నాం, బాడీకి 15 రూపాయలు మాకు సౌరం. నిన్నటి వారు పండగ కాదండి, పండగ అంటే 4 వైపులు బేరం ఉండేది, 4 వైపులు వెళ్తాయి, అప్పుడు మా సరికి ఎలాగైనా టైట్ అయింది కాబట్టి కొద్దిగా ఎక్కువ అమ్మిద్ది. ఏసీటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. దొరికిన ఏటీఎం దొంగలు. భవానీపురం ఏటీఎం చోరీకి పాల్పడ్డ 4 దొంగల అరెస్టు.
కరెంటు తీసి కంప్యూటర్ని కన్ఫ్యూజ్ చేసిన కంతిరీలు. మట్టి వినాయకులను పూజించండి, పర్యావరణాన్ని పరిరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్న ఎమ్మెల్యే బోండా ఉమ. పల చోట్ల ఉచితంగా మట్టి ప్రతిమలు పంపిణీ. విజయవాడలో వినాయక చవితి సందడి, జోరుగా సాగిన పూజాపత్రాల విక్రయాలు, పత్రి కొనుగోలుకు తరలి వచ్చిన భక్తజనం. కనీస వేతనం కోసం పోరుబాట పట్టిన గ్రామ సేవకులు, ధర్నా చౌక్లో రిలే నిరాహార దీక్షలు చేపట్టిన బీఆర్ఏలు. ఏసీటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.